మిరిక్ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన పంజా విజయ్ కుమార్ ఒక ఎన్ఆర్ఐ. విదేశాల నుంచి వచ్చాక సొంత గ్రామంపై మమకారంతో తరచూ గ్రామానికి వచ్చి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకున్నాడు. ప్రజల మనసు గెలిచిన అతన్ని ఈ మధ్య నిజాంపేట జెడ్పీటీసీ పదవి వరించింది. పదవి వచ్చినా ఇలాంటి భేషజాలాలకు పోకుండా దండదేని శైలిలో సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాడు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు, సుమారు 10 మందికి పైగా ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మంటలు ఆర్థిక సహాయం అందించాడు. నిరుపేదల శుభకార్యాలకు ఆర్థిక సహాయం చేసి ప్రజల మనసులు చురుకున్నాడు. అతనికి కష్టం ఉందని ఎవరైనా చెప్పిన వెంటనే ఆర్థిక సహాయం చేయడం అతని స్పెషాలిటీ. తాజాగా ఈరోజు 3 ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మాటలు అందించాడు. తాను ఎంత ఎదిగినా సొంతరుపై మమకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనస్సును పొందుతున్నాడు. ఈ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. తిప్పనపల్లి గ్రామానికి చెందిన స్వరూప మల్లేశం కూతురు శివకన్య, నస్కల్ గ్రామానికి చెందిన పద్మ వాసుదేవ్ కూతురు లావణ్య, వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు సుగుణల కూతురు కవితల వివాహానికి పుస్తే మాటలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పనగుల్ల సర్పంచ్ చంద్రవర్ధిని, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొమ్మట బాబు, ఎంపీపీ దేశటి సిద్ధరాములు, టీఆర్ఎస్ మండల బీసీసీల అధ్యక్షులు తిరుపతి, మండల ముద్రా సంఘం అధ్యక్షులు మహేందర్, నాయకులు దయాకర్, శివకుమార్, జీపీ స్వామి తదితరులు పాల్గొన్నారు. పెళ్లికి పుష్టిపడ మరి మన గౌరవ జెడ్పీసీ గారు పంజా విజయ్ కుమార్ గారు నస్కల్లో మరి యాదగిరి ద్వైతమైన యాదగిరి మరి వాళ్ళ యొక్క అనుసంధానంతో పెళ్లి చేయడం జరుగుతుంది. కానీ మరి పేద వధువులకు మరి ఆర్థికంగా మరి చేదలు ఉండే ఉద్దేశంతో గొప్ప మనసుతో మన జెడ్పీసీ గారు మరి వారికి పుష్టిపడలు అందడం జరుగుతుంది. మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మరి మండలంలో ఇప్పటికీ చాలామందికి పుష్టిమంటలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకంటే తన గొప్ప మనసుతోని నేనున్నాను మీకు అన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి నేను మీకు కొంత నావంతు సాయం చేస్తాను ఉద్దేశంతో గొప్ప మనసుతోని మన మండలంలో మరి చాలా గ్రామంలో ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే కాకుండా కూడా స్వచ్ఛందంగా కూడా పాఠశాలలో అనేకటువంటి కార్యక్రమాలు కూడా చేపడం జరుగుతుంది. ఇదే విధంగా మరి ముందు కొనసాగిస్తూ మరి వారికి కూడా అన్ని విధాల దేవుడు మంచిగా చూడాలని ఈ విధంగా నేను తెలుస్తున్నాను. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే సంకల్పంతో షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏదైతే ఇస్తున్నారో దానికి ప్రోత్సాహంగా తీసుకొని ఈరోజు నిజాంపేట మండలంలో ఉన్న ఎవరైతే నిజంగా ఆర్థికంగా ఒత్తిడికులు ఉన్న ఫ్యామిలీస్ ఉన్నారో ఆడపిల్లలకి నేను కూడా కొంత అండగా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యంగా నిజాంపేట మండలంలో కే వెంకటాపూర్లో, తర్వాత చొక్కత్పల్లి మన తిప్పనగుల గ్రామ పంచాయతీలో, అదేవిధంగా నస్కల్ గ్రామంలో 3 నా వధులకి పుస్తమట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా వంతు సహకారంగా రాబోయే కాలంలో కూడా ఎవరైనా ఒడిదుడుకుల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నట్టుండే నేను కూడా ముందు చేయుతనిస్తానని చెప్పి జాబ్ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.